ఎల్ ప్రసాద్ శ్రీకాకుళం జిల్లా విద్యాపురం నియోజకవర్గం ఓరగాం గ్రామం నుంచి ట్రై సైకిల్ మీద ఒక దివ్యాంగుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చంద్రబాబు నాయుడు గారికి అక్రమంగా అరెస్ట్ చేశారు ఆయన కూడా త్వరగా ప్రజల్లోకి మళ్లీ వచ్చి తిరిగి ప్రజలకి ఆ ధైర్యాన్ని ఇవ్వాలని ఈయన వంతుగా ఒక బాధ్యత కలిగినటువంటి తెలుగు పౌరుడుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 13 జిల్లాల్లో కూడా ఇదే వెహికల్ మీద ఆయన తిరుగుతూ ఢిల్లీలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం నిజంగా చాలా అభినందించాల్సినటువంటి విషయం. మనవాడు దివ్యాంగుడైన ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణం చేయాలనంటే ఖర్చుతో కూడినటువంటిది. ఇతనికి చాలా కష్టమైన పని. ఢిల్లీలో మేము ఉన్నామని తెలుసుకుని మా దగ్గర కూడా ఈ రోజు కలుసుకోవడం జరిగింది. నిజంగా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు వాడిగా అభినందిస్తున్నాను. ఢిల్లీలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినందుకు. భవిష్యత్తులో కూడా ఈయన ఏ కార్యక్రమం ప్రసాద్ చేపట్టినా సరే విజయవంతం కావాలి.